బండికి అయితే మేము పనిచేయం, కరీంనగర్ లో బండి సంజయ్ కు షాక్ ఇస్తున్న కేడర్, పదవులు ఆయనకు కష్టాలు మాక, గెలిచాక పట్టించుకోలేదు అంటున్న కేడర్ నాయకులు, నియోజకవర్గంలో పనులు చేయలేదని విమర్శలు, పని చూపించకుండా ఓట్లు ఎలా అడగాలని ప్రశ్న, టికెట్ ఇయ్యొద్దు ఇస్తే ఓట్ వేయమంటూ సోషల్ మీడియాలో పోస్టులు అంట. ఓర్ని అమ్మ కథ మంచిగుంది. అంటే బేసిక్గా మా నాయకుడికి ఇవ్వండి అంటారు, కానీ రివర్స్ ఉంది కరీంనగర్లో. ఎందుకంటే బండి సంజయ్ 2019లో ఎంపీ అయ్యిండు, అప్పటి నుంచి ఇప్పటిదానికి ఆయన గంజడి మట్టి తీయాలి, ఏ చిన్న పని చేయాలి, ఏం చేయలేదు కాబట్టి అక్కడ కింది స్థాయి కార్యకర్తలు పాపం మస్తు బాధపడుతూ ఉన్నారంట. ఇప్పుడు ఏమని చెప్పి పోయి మేము ఓట్లు అడగాలి? బండి సంజయ్ ఉట్టిగా ఆ మసీదులు దవ్వుతాం, ఐదు అవుతాం, ఇది అవుతాం అన్నాడు తప్ప ఏం చేసిండు ఆయన కరీంనగర్కి? ఏం చేసిండు? మేమేమని పోయి ఓట్లు అడగాలి అని చెప్పేసి ఒక డిఫెన్స్లో పడిపోయింది అక్కడున్నటువంటి బీజేపీ. కేంద్ర పార్టీ ఏమో ఈయనకే టికెట్ ఇస్తేందుకు ప్రయత్నం చేస్తూ ఉంది, ఈయన వైపే మొగ్గు చూపుతూ ఉంది, కానీ క్యాడర్ మొత్తం ఈయనకు రివర్స్గా ఉంది. అర్థమవుతుందా మీకు? ఎందుకు రివర్స్గా ఉందంటే నువ్వు ఏం చేయలే, గెలిచిన కాల నుంచి పట్టించుకోలే పట్టించుకోలే, ఎంతసేపు ఉన్నా నీ దందాలు, నీ వస్తువులు, నీ కార్యక్రమాలు, నీ దీని మీద పడ్డావు, కానీ ఎక్కడ కూడా దీని మీద వల్లేదు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఎవరు కార్యకర్తలు అనేటువంటి మాట ఇది, మనం చెప్పేది కాదు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ డైరెక్ట్గా బండికి ఇస్తే మేము ఓట్ అయ్యేమో అని, పని చేయమో అని. కరీంనగర్లో మంచి మూమెంట్ స్టార్ట్ అయింది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పటిదాకా కరీంనగర్ పేరు చెప్పంగానే అందరూ వాళ్ళ దగ్గర తిరిగి దండం పెడుతుండ్రి, మీరు బండి లాంటి నాయకుని కొట్టేసిన నాయన మీకు దండం పెట్టాలి, నమస్తే అన్న, కరీంనగర్ అంటే నమస్తే అన్న అనేటట్టు ఉంటుండే పరిస్థితి. ఇప్పుడు చిన్న చిన్న మెల్లగా పాపం కరీంనగర్ వాళ్ళు కూడా ఇజ్జత్కి వచ్చారు, వాళ్ళు తెలివికి వచ్చారు. తెలివికి వచ్చి ఇప్పుడు ఏమంటా ఉన్నారు, అమ్మని అమ్మ మళ్ళీ ఇంకొకసారి బండికేసినామంటే ఆగం అయిపోతాము, ఇప్పటికే కరీంనగర్ పేరు యావత్తు రాష్ట్రం అంతా తిరుగుతూ ఉంది కాబట్టి అట్లా కరీంనగర్కి, కరీంనగర్లో బండి సంజయ్కు గట్టి షాక్ తగిలేటువంటి అవకాశం ఉంది. బీజేపీ నాయకులు ఎవరు కూడా ఆయనకు సపోర్ట్ చేసేటువంటి అవకాశం కనపడతలేదు, ఎందుకంటే ఆయన పంతనం అంత మంచిగుంది కాబట్టి. ఒక ఇదో మొన్న రీసెంట్గా ఒక వీడియో బాగా వైరల్ అయింది ఫోటో, ఇప్పుడు ఉప్పల్ అనేటువంటి ప్రాంతం అనుకుంటుంది అక్కడ కరీంనగర్లో, ఇక్కడ నుంచి బ్రిడ్జ్ వచ్చింది, ఇక్కడ నుంచి బ్రిడ్జ్ వచ్చింది, మధ్యలోనేమో రైల్వే ట్రాక్ పోయింది. ఆ రైల్వే ట్రాక్ పోయే ప్లేసు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి. జస్ట్ మొత్తం బ్రిడ్జ్ అంతా కంప్లీట్ అయింది. ఈ బ్రిడ్జ్ అంతా కట్టిందేమో వినోద్ కుమార్ ఉన్నటువంటి టైంలో కట్టారు. ఈ మధ్యలో ఈ ట్రైన్ పోయేటువంటి ప్లేస్లో సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి, వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే అది కడతారు. ఆ పర్మిషన్ కూడా తెలియకపోయింది బండి సంజయ్, ఆ పర్మిషన్ తెలియకపోయిండు. ఈ 5 సంవత్సరాలలో ఆ బ్రిడ్జ్ని ఆ చిన్న తుంకను కూడా కలపలేకపోయిండు. ఇలాంటి మహానుభావుడు అన్నమాట కరీంనగర్కి. ఎంతసేపు ఉన్నా ఐమాక్స్ లైట్లు లేకపోతే ఈ మధ్యలో ఏంది ట్యాంకులు ఓపెన్ చేస్తారు చూడీలు బీజేపీ వాళ్ళు, సింథటిక్ ట్యాంక్స్ ఇవి ఓపెన్ చేసేదానికి అనుకొస్తారు ఇలా అంతే. లేకపోతే ఇక గదే మసీదులు, గదే గుళ్ళు, గదే కథ. పోనీ ఆ గుళ్ళల్లో ఏమైనా న్యాయం జరిగిందంటే అది కూడా లేదు. ఈ ఇన్ని సంవత్సరాలలో, ఈ 5 సంవత్సరాలలో ఏదైనా గుడి కట్టిండా, ఏ గుడి అయినా కట్టిండా, ఏది కట్టలేదు. ఎంతసేపు డ్రామా అన్నమాట. సో కాబట్టి కరీంనగర్ ప్రజలు తేరుకుంటున్నారు అన్నమాట మంచిగానే.